దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నిజమైన ఆశ్రయ దుర్గము. దీని ధ్యానార్థమై మనము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము మొదటి వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని జనమా, దావీదు గొప్ప రాజుగా ఉండినను, అతనికి గొప్ప సైన్యము ఉండినను, తనను రక్షించుటకుగాను తండ్రి అయిన యెహోవానే ఆశ్రయ దుర్గముగా చేసుకొని ఉండెను, తన గురిని ఆయన వైపే నిలుపుకొని ఉండెను. ఆ విధముగా తన బలమును కాని తన గుర్రములను కాని నమ్ముకొనకపోవుటను బట్టి తాను చేసిన ప్రయత్నములన్నిటిలోనూ జయమును పొందగలిగెను. రాజుగా ఉండినప్పటికీ దావీదు ఏ స్థితిలో ఉండినను ఎల్లప్పుడూ కీర్తనలు పాడుచు దేవుని స్తుతించుచు తన జీవితమును దేవునికి ప్రీతికరముగా కనపరిచెను. దేవుని మన జీవితములో ఆశ్రయ దుర్గముగా చేసుకొనినప్పుడు మన జీవితములో ఏమి సంభవించినప్పటికీ భయపడనవసరం లేదు. అందుకే దావీదు రాసిన కీర్తనలలో అదే 46వ అధ్యాయములోని 2-3 వచనములను గమనించినట్లయితే, కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము అని చదువుచున్నాము. ప్రియులారా, మన జీవితములో భూమిలోని జనులు మన బంధువులు శ్రేయోభిలాషులు మారిపోయినను, పర్వతముల వంటి మన స్థిరమైన స్థితిగతులు శ్రమలు అనే సముద్రములో మునిగిపోయినను, శ్రమల మీద శ్రమలు మన జీవితమును కదలించినను, మన ఆశ్రయ దుర్గముగా ప్రభువును చేసుకొనినట్లయితే మనము ఆ విధముగా కదల్చబడకునుటకు గల కారణమేమి? ఎందుకనగా మన విశ్వాసము మన పరలోకపు తండ్రి యందు స్థిరపరచబడినందున తండ్రి యొక్క ప్రేమ సహాయము కదిలించబడనటువంటివి కావు కాబట్టి. ఈ వాగ్దానములన్నీయును గొప్ప శక్తి కలిగినవిగాను ఎడబాయని ఆయన కాపుదల మరియు మనకి మన ఆత్మీయ జీవితమునకు శక్తిని చేకూర్చేవిగాను ఉన్నవి. మనలను అందరూ విడిచిపెట్టిన స్థితిలో మన కొరకై ఆయన చేయు కార్యములు సహాయములు అత్యంత ఆదరణను చేకూర్చును. ప్రియమైన దేవుని బిడ్డ, నేడు నీవు నమ్మిన జనులు నిన్ను చేయి విడిచిపెట్టి ఉన్నారా? వారు సహాయము చేతురని విశ్వసించిన నీకు నిరాశ ఎదురై ఉన్నదా? మనుష్యుల సహాయం వ్యర్థమనియు ఎవరూ నీ జీవితమును ప్రభువు ఆదరించిన రీతిగా ఆదరించి కాపాడలేరనియు జ్ఞాపకముంచుకొనుము. నిరాశతో నిండుకొనియున్న నీవు నేడు ఒక నూతన అనుభవములోనికి ప్రవేశించుము. నీ హృదయములో ఈ లోకము కాదు, నీ బంధువులు కాదు, ఆ ప్రభువే నీకు ఆశ్రయము మరియు బలమైన దుర్గమని విశ్వసించుము. దేవుని యొక్క బలమైన హస్తము ముందు నీవు అనుభవించుచున్న ప్రతి స్థితియు వ్యాధియు కష్టములు కన్నీరు నీకున్న అప్పులను బలహీనమైనవని నమ్ముము. నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న వాగ్దాన రీతిగా నీవు దేవుని కొనియాడుము. ఒక దృఢమైన విశ్వాసము నిరీక్షణ ధైర్యములతో నీ హృదయమును నింపుకొనుము. ఈ ఉదయకాలమున దేవుడే నిజమైన ఆశ్రయ దుర్గముగా నీ జీవితములోనికి అనుమతించుము. నీ స్థితి ఏదైనప్పటికీ భయపడకుము, దేవునిలో విశ్రమించుము. ఆయన యొక్క నెమ్మది విశ్రాంతి నీకు అనుగ్రహించుదురు. లోకము బంధువులు స్నేహితులు ఇవ్వలేని ఆదరణ ప్రభువును ఆశ్రయ దుర్గముగా చేసుకుంటను బట్టి నీవు పొందగలవని గ్రహించుము. దేవుడు నేడే నీ జీవితములోనికి ప్రవేశించి నిన్ను ఆదరించి నీ యొక్క సంకటములన్నిటిలో నుండి విడిపించుదురుగాక. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్.